అందరికీ నమస్కారము. ఇంకొక టాపిక్ వచ్చేసి స్వీయ అవగాహన. స్వీయ అవగాహన అంటే మీకు మీరు ఏంటి, మీకు ఉన్న సమస్యలు ఏంటి, అవన్నీ మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అయితే ఆ సమస్యలు ప్రతి వారితో చర్చిస్తే ఎవరు సాల్వ్ చేయరు. కాబట్టి మీ స్వీయ అవగాహనలో మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, ఎటువంటి మందులు వాడాలో, ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఎటువంటి వ్యాయామం చేయాలో, ఏ విధంగా నడుచుకోవాలో అనేది మీ స్వీయ అవగాహనతోనే మీరు చేసుకోవాలి. స్వీయ అవగాహన లేకపోతే అంటే సెల్ఫ్ అవేర్నెస్, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాబట్టి స్వీయ అవగాహనలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు అవగాహనతోనే మీ సొంతంగా అంటే స్వీయంగా అంటే స్వీయ సెల్ఫ్ అవేర్నెస్తో మీ పనులు మీరు చేసుకోవాలి. జై హింద్, జై భారత్.